గాదర్ కిషోర్ మొత్తం ఉచికంత ఎత్తుకపోయిండు, మాకు నీళ్లు దొరకకుండా అయితాయి. ఆయన ఏం పనులు చేయలే, మాకు ఒక ఇల్లు కట్టేయలే, భూమి ఇస్తున్నారు, భూమి వేయలే, ఏది వేయలే. మాకు కాంగ్రెస్ వస్తే మంచిగుంటది. ఇంతవరకు దళిత బంధు లేదు. కోటమర్తి తుంగతుర్తి నియోజకవర్గం. ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈ ఊర్లో? మా ఊళ్ళనా 3000 దాకా ఉంటాయి. దళితులు ఎంత మంది ఉంటారు? దళితులు 200 దాకా ఉంటారు. దళిత బంధు రాలే అంది రాలే. ఒకరికో ఇద్దరికో రాసుకున్నారట మొన్న ఎలక్షన్ కోడి ముందట. అవి ఏది లేదు. సరే వాళ్ళకి ఏం వచ్చిందో ఏం పోయిందో ఇంతవరకు ఏది లేదు. ఒక ఇల్లు లేదు, ఇడుపు లేదు. ఆయన ఎమ్మెల్యే అయ్యి మొత్తం ఉసుకంత ఎత్తుకపోతుండు. మాకు తాగితా నీళ్లు లేవు. నీళ్లు కూడా దొరకవు ఇక, అవి పోతే తింటాను బువ్వ కూడా దొరకది. ఆ ఉసుకెత్తితే ఇప్పుడు ఇక్కడ నుంచి అడబాటి నుంచి అడగురి నుంచి రోడ్ వేసిండు ఉసుకెత్తునని బాబా సామీలు కడసాలకుండా బంద్ పెట్టిండు. మేము చెయ్యి గుర్తుకెత్తాం సామీలకే. ఏం పేరు మీది? నా పేరు చంద్రయ్య, మందుల చంద్రయ్య. మందుల చంద్రయ్య. సరే సరే, ఈసారి అయితే ఏ పార్టీకి వేద్దాం అనుకుంటారు ఫైనల్ గా? కాంగ్రెస్ కే. కాంగ్రెస్ కా? సరేనండి, మీరు చెప్పండి సార్. మేము మొత్తం అంటే జనాలు ఊరే అటేస్తారు. ఎటు? కాంగ్రెస్ కే. అంత పొరక పెట్టి ఊకిండు ఎవరు? గాధ కిషోరు. ఏంటిది 2 కోట్లు పెట్టి మడగురు మడల నుంచి కోటమర్తి శివారు నుంచి ఏట్లో పోసాడు 2 కోట్లు పెట్టి గాధ కిషోరు. రోడ్ వేస్తే మంచిదే గానే మనం తిరగచ్చు. తప్పు తప్పు, అది అది తప్పు. అది తిరిగే బాట కాదు, అది రైతులు పోయే బాట. ఆడు ఉసుక దిగిపోదామని వేసి ఒక దిక్కు ఎత్తిండు, జోలె కట్టుకుండు, జోలె నింపుకుండు పక్కకు జరిగిండు, ఓట్లే అంటుండు. ఇప్పుడు ఆ రోడ్ వేసింది మనుషుల కోసం కాదంటున్నావు? ఉసుక కోసం, ఓన్లీ ఇసుక కోసం. ఆయన ఒక ఇల్లు లేదు, పొల్లు లేదు, సన్నాచోడికి లేదు, దళితునికి లేదు, ఎవడికి లేదు. అంత పొరక పెట్టిండు తుగదుర్తి 7 కోట. అమ్మో, కేసీఆర్ అయితే చేసిండు, ఎమ్మెల్యే అయితే చేసిండు, లేకుండా. ఈసారి ఏ పార్టీకి వేద్దాం అనుకుంటారు? మా ఊరే కాంగ్రెస్ కొరిగింది. సామీల్ గారికే ఓటు మొత్తం ఊరంతా. చెయ్యి గుర్తు. ఇప్పుడు గాదర్ కిషోర్ సార్ ఏమంటుండంటే, నేను 2 సార్లు గెలిచినా, నేను మంచి చేసినా హైట్రిక్ కొడతా అంటుండు. ఇప్పుడు 3వసారి కూడా గెలుస్తా అంటాడు. గాదే కిషోర్ బ్రహ్మ నుంచి కాదు, మళ్ళీ ఏడ్చుకుంటూ పోవాలి ఇక్కడ తెలంగాణ నుంచి. అవునా? ఎడ్డుకోడ నుంచి మొగాళ్ళం పెట్టుకొని ఏడ్చుకుంటూ పోవాలి. అర్జునుడు ముందు ఆయన కట్టిండు, వచ్చిండు సామ్యాలు పోటీ చెప్తుండు, కాని అదంతా నడవనియం. ఇక్కడ మొత్తం తుంగతుర్తి నిజవర్గంలో ఆయనకు తావు లేదు, ఓటు లేదు, ఏదో పలత పలత పడతాయి అంటారు. ఊరుకు 10, 20, 30 అంతే, 100 మెజార్టీ కాదు. సామీలకు మేము 2500 గెలిపించుకుంటాం ఓటు. సత్యం వదిలిపెట్టి 1000 రూపాయలు ఏ ఓటు, అంతవరకే. సరేనా పెద్ద మనిషి, థ్యాంక్ యూ. అన్న మీరు చెప్పండి ఎవరు గెలుస్తారు ఇక్కడ తుంగతుర్తిలో? సామీలే ఉన్నది. సామీలే ఉన్నది. అవునా? సామీ. 2 సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ ని సామీలు గెలిపిస్తారు అంటారా మీరు? సామీలు 2 సార్లు టీఆర్ఎస్ కు అధికారం ఇచ్చారు. ఇచ్చిన కనిచిన ఆయన ఏం పెద్దగా మా ఊర్లో విలేజ్ లో ఒక్కసారి మొన్న వచ్చిండు. 2 సార్లు గెలిచాం కానీ మొన్న ఒకసారి వచ్చిండు. అంతకుమించి ఇంతవరకు కోటమర్తికి ఆయన వచ్చుడే కాదు, దళిత బంధు లేదు, ఆ మనిషి వచ్చుడు లేదు. అసలు ఆ మనిషి ముఖం ఎట్లా ఉంటుందో, ఎట్లా ఉంటుందో కూడా కోటమర్తి విలేజ్ లో ఒక పిల్లకి తెలియదు. ఎలా ఉంటుందో కూడా ఎవరికి ఒక పిల్లకి తెలియదు. అంతకుమించి ఆయన ఏదో మభ్యపెట్టి ఆ మాటలు ఈ మాటలు అని చెప్తున్నా, కానీ అదంతా జూట్లా మాటలు. ఏదో ఒకటి మనిషి మీద అదొకటి, ఇది ఒకటి కాంగ్రెస్ మీద అదొకటి, ఇది ఒకటి రుద్దుటం తప్ప ఇవన్నీ జూటా విషయాలు. ఇప్పుడు అది కాదే, ఈ 10 ఏళ్ళ నుంచి చూస్తే మన ఊరికి సీసీ రోడ్లు వచ్చినాయి, మిషన్ అమ్మఒడి పోసింది కాదు. అది సీసీ రోడ్ అమ్మఒడి పోసింది కాదు, అంత ముందు వచ్చిన రోడ్లు అయ్యి ఈయన పోసిన ఈయన పీరియడ్ లో వచ్చినాయి కావాయి. ఇది లిస్ట్ తీసుకురమ్మను, లిస్ట్ తీసుకుని ఆయన రమ్మను, ఆయన పీరియడ్ లో ఉన్న ఎమ్మెల్యే సర్పంచి రమ్మను, ఆయన పీరియడ్ లో వచ్చిన సీసీ రోడ్లు కావు, ఆయన ఉన్న అధికారంలో ఉన్నప్పుడు వచ్చినాయి, ఏది ఒక్కటి ఉంది అని ఇక్కడ వచ్చి నిరూపించమను. దానికి దేనికైనా సిద్ధమే. అంతకుమించి ఆయన మాట్లాడటానికి కూడా, అసలు ఆయన ఈ ఊరికి రావడానికి కూడా అసలు ముఖం చెలకనే రావట్లేదు, అసలు రాకూడదు కూడా. వచ్చినా ఆ మనిషికి ప్రెస్టేజ్ ఉండదు. ఆల్రెడీ మనం ఒకసారి వచ్చి మధ్యలోనే
అంచనా అంటే వెళ్ళిపోయాడు నాకు ఇంతవరకు చాలనుకున్నాడు వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి ఎవరైతే అంటారు ఇప్పుడు? ముఖ్యమంత్రి గురించి అంటే ఆయన పైన అన్ని సీట్ల గురించి మనం పెద్దగా అంతగా టార్గెట్ చెప్పలేము, అంత పెద్దగా టార్గెట్ వేయలేము. ముఖ్యమంత్రి ఎవరు అనేది మనం చెప్పలేము కానీ కాకపోతే ఇక్కడ వరకు అయితే గాదర్ కిషోర్ రాడు అనేది చాలా వరకు నమ్మకం. సరేనా పెద్ద మనిషి, థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, ఈసారి ఎలక్షన్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? ఏం చేసింది మాకు, ఏం పనులు చేసినారు మాకు, ఏమున్నాయి అయ్యా? పైన కప్పించిన పెట్టే టోపించిన పెట్టారా? ఇది ఉషికాంత్ ఎత్తకపోతుర్రీ. ఆ లోను వ్యవసాయం పెట్టుకొని లోన్ తెచ్చుకుంటే లోను మాకు చేయరా? ఇది ఏది చేయరా? ఇది ఏమున్నది మాకు, ఏం పెట్టిండు? అది పంట నష్టం అని రాపించుకోపోయారు, ఆ పంట నష్టం ఇయ్యలేరు. అప్పుడు ఆనలుగో టోర్షన్లు అన్ని పాడైపోయి అన్ని పోయి అన్ని పోతే అందరు రాపించుకోపోయిరి. మనిషికి 200-300 తీసుకొని కాగితాలు రాసుకుని ఆ కాగితాలు బాయే కంట నష్టం ఇయ్యరాయి. ఇటు లోన్ తెచ్చుకుంటే లోన్ మాపు చేయరాయి. ఆడ ఉసికెత్తకపోతుర్రి. ఆ ఊర్లో ఒక మోరీలు చక్కగా కట్టరాయి. ఏది ఏం చేస్తురు? రైతులకు ఏం చేస్తురు? వాళ్ళకి ఏం చేస్తురు? రాపించకపోయినందుకే 300 తీసుకురా. తీసుకుర్రు తీసుకుర్రు. లేవు పైసలు 300 ఇస్తేనే రాపించుకోరు. అయితే ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు? కాంగ్రెస్ రావాలని చూస్తున్నాం. ఇప్పుడు 10 ఏళ్ళు అయినాయి కదా, బట్టి 10 ఏళ్ళు నుంచి ఏం చేసిన మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు చూస్తాం. మరి ఇప్పుడు కేసీఆర్ గెలిస్తే పంట నష్టం పైసలు ఇస్తా అంటుండు తోలు. కేసీఆర్ ఆయన ఏడిచ్చిండు, ఆయన ఇచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఇయ్యండి. ఆయన ఇస్తానంటే నమ్మకం పెట్టింది మాకు, పెద్ద నమ్మకం ఉంటుంది. ఇక మరి లోన్లు కొంతమందికి మాపు చేసే కొంతమందికి మాపు చేయడా. కొంతమందికి అయినాయి, కొంతమందికి అయినాయి, అయిన వాళ్ళకి అయినాయి. ఓళ్ళు 500 వాళ్ళకి ఇచ్చిరట 100,000 రూపాయలు, ఒక్కొక్కరికి 100,000 రూపాయలు దర్త బంధాన్ని ఇచ్చిర్రట. మరి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు, మా శాఖల వాళ్ళకి ఏమి ఇచ్చారు? మా సామి సాగలలేం అయ్యా. ఏం పేరు మీది? ఏం పేరు? నా పేరు లక్ష్మమ్మ. ఈ ఊరేనా? కొడమర్తి. కొడమర్తే. మరి శాఖలకి ఏం చేసిండు? ఏం పని చేసిండు? మా శాఖల వాళ్ళకి ఏమన్నా దుబ్బడి గారి కట్టించిర్రా, అయ్యి కట్టించిర్రా, ఆడేమన్నా చేసిర్రా? మేము మేము ఊరుకొని బతికేటోళ్ళం. మాకి తన భూమి నుంచి ఆనలు కట్టి మొన్న ఒడ్డు లేక ఏం లేక ఆశకి మొత్తం సతనాలు పడి సతనాశనం అయితే పంట నష్టం రాసుకుపోయారు. మాకేమన్నా ఇచ్చిర్రా? పంట నష్టం రాసి ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? మాకేమి ఇయ్యలేదు, మాకేం లేదు. ఒకసారి ఆయనకు చూస్తే వేసి ఆయన గెలిపిస్తా, ఏం పనులు చేస్తారో ఆయన 2 ఏళ్ళు గెలిపిస్తా ఊరుకుంటాం. సరే పెద్దమ్మా. అక్క నమస్తే. ఈసారి ఓట్లు ఉన్నాయి కదా? ఉన్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటారు? నాకు ఏ పార్టీ గెలిచినా నాకు ఇవ్వాలి ఏం పెడతలేరు. గవర్నమెంట్ బియ్యం తప్ప నేను ఏం తింటలేదు, ఎవరు సొమ్ము ఏం తింటలేరు. అంతే. ఇప్పుడు మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? ఏటో దిక్కు వేసేటప్పుడు ఈ పార్టీ గెలిస్తే బాగుంటది అని మీకు అనిపిస్తుంది కదా? నాకు ఏం అనిపిస్తుంది. సరే అమ్మా, థ్యాంక్ యూ. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు గెలిస్తే బాగుంటది అనుకుంటారు? ఏమో అదే గెలిస్తే బాగుంటుంది సార్, ఆయన గెలిచే కదా, ఆయన గెలిస్తే మంచిగా. రెండుసార్లు ఆయన గెలిచే కదా? రెండుసార్లు గెలిచారు, ఈసారి ఆయన గెలిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? సరేలే. రెండు సార్లు టీఆర్ఎస్ వచ్చింది, ఒకసారి కాంగ్రెస్ రావాలని ఆలోచిస్తున్నారు జనం. సో ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? ఇప్పుడు మా మా దగ్గర అయితే కొంచెం టైట్ ఉంది, టీఆర్ఎస్ కాంగ్రెస్ టైట్ ఉంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ టైట్ ఉన్నది పక్కన ఉండు కాబట్టి. ఎవరు పక్కన? సామీల్ పక్క ఊరు కదా, మందుల సామీల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఏ ఊరు అనేది? ధర్మారం. సో ఈసారి మీకంటూ మీ ఊర్లో కొంచెం తెలుసు కదా, ఎటు ఎటు సైడ్ ఎక్కువ ఉన్నది? కష్ట కష్టంగా రెండు రెండు కష్టం. మెజార్టీ తోటి అయితే ఎవరు రారు, కొద్ది మెజార్టీ ఎవరైనా ఒకరు గెలుస్తారు. కొద్ది మెజార్టీ వస్తారు. అవును. ఇప్పుడు ఈ 10 ఏళ్ళలో అభివృద్ధి అయింది అంటారా మీరు? కొన్ని జాయిన్ అయ్యి కొన్ని కాలు పూర్తిగా అయితే ఇంకా కాలేదు, అయితే నెక్స్ట్ టైం మళ్ళీ వస్తే అయితే. ఈసారి మళ్ళీ హైట్రిక్ కొడతారంటారా కిషోరన్న? కష్టం చెప్పలేం, పొజిషన్ అట్లే ఉన్నది. ఎందుకంటే పక్క ఊరు అయింది ఒకటి. ఏం కనుక్కుంటారు? ఎవరు వచ్చినా ఎక్కువ మెజార్ తోటి ఎవరు రారు, ఎవరు వచ్చినా ఎక్కువ మెజార్ తోటి గెలుస్తారు. సో పబ్లిక్ టాక్ ఎట్లున్నది మన కొడమర్తిలో? అదే చెప్తున్నా కదా, పబ్లిక్ టాక్ గురించి నేను చెప్పింది నాకు టాక్ కాదు. ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్నాయిడా? 2000 వచ్చిన. సరే అన్న, థ్యాంక్ యూ.